అన్నం తింటారా? ఆ ముగ్గురికే ఉందే ముగ్గురికే ఉంది అంటున్నా ఆమెకు లేదు ఏం చేస్తుంటారమ్మా మీరా మీ పిల్లకాయల లేరా ఎంత మంది పిల్లకాయలు నీకు పోలీసు ఎక్కడ పోలీసు సూళ్ళూరుపేట మరి నీకు ఎందుకు చూడట్లేదు ఎంత మంది పిల్లలు మా నీకు ఎంతమంది మగ పిల్లకాయలు ఎంతమంది ఆడుతారు మగ పిల్లకాయలు ఇద్దరు ఆడుకుంటారు ముత్తుకూరులో మా అన్న కొడుకు ఇచ్చాను కాయల్లో మా ఆడబిడ్డ కొడుకు ఇచ్చాను ఒక్కడో ఏడో రాపురులో పెద్దోడు కుమారేవి పారిస్ నుంచి ఒక్కడొచ్చి సూళ్ళూరుపేటలో పోలీసు చూపున్నారు ఒక్కడొచ్చి వాళ్ళంటారు ఎవరు చూస్తున్నారు ఎందుకు వదిలేశారు నిన్ను ఒక తప్పు గట్ల కోసం తప్పు చేసి నీకేం ఎత్తి పెట్టుకోవాలా డబ్బుల మరి ఎవరికన్నా చెప్తే మీ బంధువులు వాళ్ళు ఎవరు లేరా చెప్పడానికి బాధపడు మాకులే కాదమ్మా నిన్ను ఎందుకు వదిలేశారు అంటున్నా తప్పు చేశాను మీ ఆయన ఏం చేసేవాడు మన ఇంట్లో పందికూర ఆయన ఎలుగు కట్టెలుగు అది కట్టారే పందికూర తెచ్చి పిల్లేసి కళ్ళంకరాలు పోయి ఆడ పెట్టిన్నాడు నేను చేపలు అమ్ముకుని నీ వచ్చా వచ్చాడు పిల్లకి అది చెప్పాను అమ్మ పందికొడు మా కోడి గంపుకుందా కోడి బంది కోడి ఉంటాడు మనకి మీ ఆయన ఏం చేస్తున్నాడు అప్పుడు బతుకున్నప్పుడు బాగా చూసుకుంటున్నాడా ఆరు మంది పిల్లకాయలు అయితే ఒక్కరు కూడా అన్నం పెట్టలేకపోయారా బాగా చూసుకున్నావా నువ్వు వాళ్ళని చేపలు అన్ని డబ్బులు పయటి బడిలో డబ్బులు కట్టుకుంటే చూసుకోండి గవర్నమెంట్ నుంచి ఏం రాలా అది చెయ్యట్లు ఇరిగింది ఆవు పొడిచిందా ఆవే పొడిచినట్టే కళ్ళు అని చెప్పి కింద పడిపోయా కింద పడిపోయారు చెయ్యి వాషింగ్ కావాలా అనుకున్నాను కానీ చెయ్యి ఆ చెయ్యి ఇరిగిపోయింది అయ్యో నువ్వు ఇంటికి వెళ్తే ఏమంటారు వీళ్ళెవరు పిల్లకాయలు మీ అంటే ఇప్పుడు వెళ్తే రానివ్వరా ఏమంటారు ఆరు మంది పిల్లకాయలైనా కూడా చూడాలా నీకు ఎన్ని రోజులు నువ్వు బయటకు వచ్చేసి ఇక్కడే ఉంటున్నావా రాత్రుల్లో ఇడే పనుకుంటావా పదిహేడు సంవత్సరాల నుంచి బయట ఉంటున్నావు నీకు ఆరోగ్యం అట్లా బాగలేకపోతే ఏం చేస్తావు మీరున్నారు ఒకసారి వెళ్ళి కలవలేకపోయావా ఇప్పుడు వచ్చిన డబ్బులు ఏం చేస్తావు ఒకవేళ అవి వస్తుంటాయి కదా అవునులే నీకు ఉండాలి కదా బాగలేదు డబ్బులు ఉంటే కానీ నీవు కూడా ఎత్తు కూడా చేస్తావా అవునులే అట్లా ఎందుకు ఆలోచిస్తావులేమ్మా బాధపడమాక ఆరు మంది పిల్లకాయలు మంచి గవర్నమెంట్ జాబులు పోలీస్ ఆయన ఒక ఆయన బాధపడమా సరేమ్మా తిను అది సరేమ్మా